రైట్, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా టీడీపీలోకి వెళ్ళట్లేదని, అదేవిధంగా టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ ఇప్పటి వరకు చూసాం. మిగతా వార్తలకు వద్దాం. శ్రీకాకుళం జిల్లా వేదికగా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహాసభలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో హాజరయ్యేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా ఉద్యోగులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహాసభను ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ వర్మ అందిస్తారు. ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర మహాసభలను మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్జిఓ సంఘ నేతలతో పాటు ఉద్యోగులు పెద్ద ఎత్తున శ్రీకాకుళం తరలిరావడం జరిగింది. ఈ రోజు, రేపు 2 రోజుల పాటు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ మహాసభలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం ఉన్నటువంటి హెచ్ఆర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూల నుంచి జిల్లా ఎన్జిఓకి సంబంధించినటువంటి ప్రతినిధులు సుమారు 2000 మందితో పాటు జిల్లాకు సంబంధించిన ఉద్యోగులు సుమారు 4000 మంది ఈ సభలో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్జిఓ సంఘ నాయకులు అంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి పాల్గొని ఈ సభలను ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా ఎన్జిఓ సంఘ నేతలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, వేదికతో పాటు సభ ప్రాంగణాన్ని కూడా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఉద్యోగులు ఒక పండగ వాతావరణంలో ఈ ఎన్జిఓ మహాసభలు నిర్వహించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి 4 గంటల సమయంలో ఇక్కడికి చేరుకొని ఈ సభలను ప్రారంభించి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని సార్, చెప్పండి, అసలు ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి వస్తారు, ఎన్ని గంటలకి ఈ సభ ప్రారంభం అవుతుంది, ఎంతమంది ఉద్యోగులు హాజరయ్యారు, ఏ అంశాల మీద చర్చ జరగబోతుంది? ఈరోజు ప్రప్రథంగా శ్రీకాకుళంలో ఎన్జిఓ సంఘం ఆవిర్భవించిన మొట్టమొదటి సభ ఇది. మేము దీన్ని ప్రత్యేకంగా తీసుకొని చూస్తున్నాం. మాకు ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ, మా ప్రతినిధులు కానీ, మా మంత్రివర్యులు కానీ అందరూ కంప్లీట్ సహకారంతో ఈ వాతావరణ ఈ మహాసభల్ని పండుగలా జరుపుకోవాలనుకున్నాం. కలెక్టర్ గారు కూడా ఈరోజు మంది మాత మీద అభిమానంతో ఈరోజు లోకల్ హాలిడే ఇచ్చారు. డెఫినెట్గా ఈ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేటట్టు చేద్దామని, ఈరోజు మనం ఏమైనా మాతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయర్ రెగ్యులేట్ చేయాలని, అలాగే ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యోగుల మధ్యన గ్యాప్ లేకుండా ఈ రెండు వ్యవస్థలు కలిపి పనిచేస్తేనే పటిష్టమైన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయి. కాబట్టి వీళ్ళ మధ్యన కొన్ని సంస్కరణలు కూడా జరగాలి, పరిపాలన వేగవంతం అవ్వాలి, పారదర్శకత పెరగాలి. అంతేకాకుండా చాలా రోజుల నుండి రిక్రూట్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సరైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు రావడం లేదు. ఆ పాతతరం ఉద్యోగులతో ప్రాపర్ గా మనం రిజల్ట్స్ ఈ కంప్యూటరైజేషన్ పొందలేకపోతున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఆ పాలనా సంస్కరణలు కూడా ప్రభుత్వం తలపెట్టాలి, ముందుకెళ్ళాలి. అంతేకాకుండా మా సంఘం పటిష్టత గురించి మేము కొంతమంది కొత్త సభ్యులు కూడా విఆర్ఓస్ ని, జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ని, అలాగే మున్సిపాలిటీలో ఉన్న మినిస్ట్రీల సేవను కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఈ విధంగా మేము రేపు మా బైలాస్ మీద కూడా చాలా అమెండ్మెంట్ జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఈ సీఎం గారికి ఒకటే మా విన్నపం, శ్రీకాకుళం జిల్లా కూడా కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్, మంచి ఇండస్ట్రీస్ రావాలని కోరుతున్నాం. వెనకబడిన ప్రాంతం కాబట్టి మొత్తం మీద చూసుకుంటే మనం చూడొచ్చు, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకొని ఈ ఎన్జిఓ మహాసభల్లో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే శివాని కళాశాల ప్రాంగణం మొత్తం పోలీసులు వారి ఆధీనంలో చేసుకుని ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఉద్యోగులు కూడా ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సభలకు లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా ఈ సభల్లో ఎన్జిఓ సంఘ బలోపేతంతో పాటు ఉద్యోగుల సమస్యల పైన ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈయన జిల్లాకు సంబంధించి స్వాతంత్రం ఏర్పాటైన తర్వాత, ఎన్జిఓ సంఘం ఏర్పాటైన తర్వాత కూడా జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలను జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పాల్గొని ఈ సమావేశాలు ప్రారంభించిన తర్వాత ఈ రోజు రేపు కూడా ఎన్జిఓలకు సంబంధించిన సమస్యలపై ఏమి సంఘ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కులాంకుశంగా చర్చించి కీలక నిర్ణయాలు తీర్మానాలు చేశారు. కెమెరామెన్ గోపితో సుధీర్ వర్మ, ఎక్స్ప్రెస్ టీవీ శ్రీకాకుళం.